ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री सद्गुरुवे नमः। ज्ञानमज्ञानमुल मज्जग्रालु नन्नो చితికింధనంబునై ధరలు నన్నో
Sarah.
ससन्निभं तस्यान्ते सुसरहं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महान् अग्निर्विश्वाचरविश्वतो मुखः सौग्रभुर्विभजन्ते ष्टान्नाहारमजरकविः सन्देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा अणियोर्भाव्यवस्थितः नीलको यदमध्यस्तद्विज्जल्वेकेन भास्वरः वीवारसोकवर्तन्मे वेदाभास्वच्छणोपमा तस्य शिखाया मध्ये श्रेयुषेन्सा सद्गुरुर्व्यवस्थितः ॐ सद्ब्रह्म सशिव ॐ सहरिचेन्द्र श्रेयुषेन् स सद्गुरुपरब्रह्मणोऽक्षरं परमेश्वराय राजाधिराजाय प्रसौहसाहिने नमो वयं वैश्रवणाय भूमहे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो सत्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं तदापापो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्वरोम् ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदाशिवो विष्णु परमं पदकं तदा पश्यन्ति सोरयः देव सच्चुरातपं तद्विप्रासो विपञ्जवो जागृवान् संसनिष्ठते विष्णोर्यत् परमं पदं पृथकं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ओर्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ विराट् पुरुषाय विद्महे श्री उमर आलेशा सद्गुरुस्वरूपाय धीमहे तन्नो श्री उमर आलेशा सद्गुरु प्रचोदयात् ॐ विराट् पुरुषाय विद्महे श्री हुसैन चा सद्गुरुस्वरूपाय धीमहे तन्नो श्री हुसैन चा सद्गुरु प्रचोदयात् ॐ विराट् पुरुषाय विद्महे श्री मोहिनी मालिशा सद्गुरु स्वरूपाय धीमहे तन्नो श्री मोहिनी मालिशा सद्गुरु प्रचोदयात् आकाशात् पतितं तोयं यदा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरुमूर्ति प्रति गच्छति సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవలసిన విజ్ఞప్తి. సెల్ ఫోన్స్ ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన విజ్ఞప్తి. అమ్మా ఏంటమ్మా అది మాట్లాడకూడదు. నిశ్శబ్దం. పోవును బాల్యము వచ్చును పోవును కళ్యాణము యవ్వనంబు గలుగును పోవున్ నైల్యము రుద్ధత్వము సాకల్యంబు గవచ్చుగాని గడువాదోయన్నా
పడసినా దశలో కలుగవోయన్నా గడసినా దశలో కలుగవోయన్నా నడిసంతా ఇది మూడు నళ్ళ ముచ్చటే గాని నడిసంతా ఇది మూడు నళ్ళ ముచ్చటే గాని పడడు సుఖము గడసిన దశలో కలుగవోయన్నా గడసిన దశలో శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నాయకు నమస్కారం. మనకి స్వామి ఎటువంటి జ్ఞానామృతాన్ని అందచేసి మనల్ని తీర్చిదిద్ది ఈశ్వర రసస్వరూపిగా పరిణామానికి తీసుకొచ్చి వీడు భౌతికమైన స్వామి మనల్ని తీర్చిదిద్దుతున్నారు. అందుకు స్వామి మనకి మహామంత్రం అనేటువంటి ఆయుధాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. మరి ఆ మహామంత్రం అనేటువంటి ఆయుధాన్ని మనకి ఇచ్చిన తర్వాత కూడా అంటే కాళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఒక కర్ర పట్టుకుని నడుస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మనకి ప్రతి నెల కూడా స్వామి మనకి మహా ప్రసాద రూపంలో మన ఇంటికి వచ్చి స్వామి మన తలుపు తట్టి ఈ జ్ఞానం నేర్చుకో అని చెప్పి చెప్తున్నారు. అయినా సరే మా స్వామి మీ స్వామి దగ్గరికి వచ్చి మనం మనకి సంబంధించినటువంటి కష్టాలు బాధలు ఆపదలు ఇంకా ఏవో రకరకాలన్నీ కూడా వరసెట్టి పోసుకొచ్చినట్టు మనం చెప్పేస్తున్నాం అంటే ఇంకా మన కాళ్ళ మీద మనం నిలబడడానికి మనం ఇష్టపడలేదన్నమాట. స్వామి ఏమంటున్నారంటే మహామంత్రం ఇచ్చి మహామంత్రం ఇచ్చినాడే నీవు నా అంత వాడివి అయినట్లయితే నాకు ఎంతో సంతోషిస్తాను అంటున్నారు స్వామి. అంటే ఏ మహామంత్రం ద్వారా ఈశ్వర రసస్వరూపాన్ని గ్రహించేటటువంటి ఆ శక్తిని స్వామి మనకు ప్రసాదించారు. ఆ రోజు నుంచి తుదిశ్వాస విడిచేంత వరకు కూడా సద్గురువు యందు విశ్వాసంతో మహామంత్రం యందు నమ్మకంతో పీఠం యందు విశ్వాసంతో మనం మసులుకున్నట్లయితే అన్ని కార్యక్రమాలు కూడా నీ వనుకొను కార్యములు నగును అదే సిద్ధి అయినా ఆత్మజ్ఞానం అది వృద్ధి అయినా. అంచేత మనం అనుకునేటువంటి కార్యాలు కార్యసిద్ధి కలగాలి అంటే మనకి ఆ మహామంత్రం మననం మర్చిపోకూడదు. ఆ జ్ఞానామృతం అనేటువంటి ఆ తత్వజ్ఞానం అన్నటువంటి మహామాసపత్రికలో ఉన్నటువంటి జ్ఞానామృతాన్ని చదువుకోవడం మర్చిపోకూడదు. స్వామి చెప్పేటటువంటి విధానంలో మనం ఆచరిస్తూ మనకు కలిగినటువంటి సంపదలో కొంత భాగాన్ని మనం పీఠం యొక్క అభివృద్ధికి పీఠం యొక్క అభివృద్ధికి అంటే మన పిల్లలు మన పిల్లల పిల్లలు కూడా భవిష్యత్తులో ఈ జ్ఞానపాఠాలు నేర్చుకునేటటువంటి విధానంలో మనం నడుచుకున్నప్పుడు అప్పుడు మన జన్మకి సార్థక్యత అనేది ఏర్పడుతుంది. మన రెండు కాళ్ళ మీద మనం నడిచినటువంటి వాళ్ళు అవుతాం. అంచేత ఊతకర్ర అక్కర్లేదు మనం. అంచేత అటువంటి ఊతకర్ర అనేటువంటి విధానంలో కాకుండా ఏ జ్ఞానమెరింగిన ఈశ్వరుండను మహాతేజంబు రూఢమే తేజరిల్లు
అంటే మహా తేజస్సు మన యొక్క ఆ స్వామి ముఖవర్చస్సు చూడండి. ఈ దేని వల్ల ఆయన యొక్క తేజస్సు వల్ల ఆయన యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సు వల్ల ముఖవర్చస్సు ఆయన చూసినటువంటి వెంటనే మనకి సకల పాపాలు కూడా పోతాయి. ఏమిటి ఆ జ్ఞానామృతం అనేటువంటి ఆ జ్ఞానామృతానికి అధిష్టాన దేవత సద్గురువు. మరి అటువంటి మహానుభావుడిని మనం చూడడానికే మరి అందుకనే మనం ఎప్పుడు కూడా వారం అవేరుడికి లక్ష్మీవారం అవేరుడికి స్వామిని చూడాలి. స్వామి చెప్పేటటువంటి ఆ యొక్క అమృత వాక్కులు వినాలి అని మనం పరిగెట్టుకుంటూ ఇక్కడ రావడానికి కారణం ఏ జ్ఞానమెరింగిన ఈశ్వరుండను మహాతేజంబు రూఢమే తేజరిల్లు ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞాన సిద్ధి వచ్చు. మనకు నేర్పే విద్య బిఏ బీకామ్ బిఎస్సి అదే ఎంబీఏ అలాంటి విద్యలు కాదండి. అవి ఏంటంటే మనకి భోజనం పెట్టి ఈ యొక్క లోకంలో ఒక ఉపాధిని మనకు కల్పించడానికి ఉపయోగపడేటటువంటి విద్యలు. కానీ మనకు ఉపదేశించేటటువంటి విద్య ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో అది ఇటు భౌతికానికి ఉపయోగపడుతుందండి, అభౌతికంగా మనం మోక్షాన్ని పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞాన సిద్ధి వచ్చు ఏ ఉపాసన చేత మాయోతమో రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు. మాయ అనేటువంటి మహాసముద్రం అదండి. అది మనం ఈ రోజున 30 సంవత్సరాలు స్వామి యొక్క స్వామి దగ్గరికి వచ్చాం, మనం 40 సంవత్సరాలు అయింది ఇంకా పర్వాలేదు అని అనుకోవడానికి లేదండి. ఆఖరికి తుదిశ్వాస విడిచేటటువంటి సమయంలో కూడా మాయ ఆక్రమిస్తుందట. కోమల గారు శాతత్వంలో చెప్పేటటువంటి విషయాల్లో మనం వింటున్నాం. అంచేత ఆ మాయ నుంచి రక్షింపబడాలి అంటే సద్గురువు యొక్క కృపాకటాక్ష వేక్షణాలు తుదిశ్వాస విడిచేంత వరకు ఉండాలి. అవి ఉండాలి అంటే మనం తుదిశ్వాస విడిచేంత వరకు కూడా స్వామిని విడవకూడదు, మంత్రాన్ని విడవకూడదు, జ్ఞానామృతం అనేటువంటి తత్వజ్ఞానాన్ని విడవకూడదు, మనం స్వామి ఆజ్ఞాపించినటువంటి విషయాలు మర్చిపోకూడదు. అంచేత ఆ మాయ అనేటువంటి తమో రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు సతము ఏ నిష్ట చేత విజ్ఞాన సామ్రాజ్యము అడుగు మోపిని చోట బడయనగురు. స్వామి ఎక్కడ అడుగు మోపితే అందుకనే స్వామి మా ఇంటికి రండి, మా ఊరు రండి, మా ఊరు రండి, మా పట్టణం రండి అని చెప్పి మనం ఆహ్వానిస్తాం. ఆయన ఎక్కడ పాపం మోపితే అక్కడ సుభిక్షంగా ఉంటుందండి, సకల పంటలు పండుతాయి, అందరి వ్యాపారాలు బాగుంటాయి, అందరికీ ఉద్యోగాలు బాగుంటాయి, పిల్లలు బాగా చదువుకుంటారు, అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అంచేత స్వామిని పాదం పెట్టమని చెప్పి మనం అందుకనే అడుగుతుంటామన్నమాట. అంచేత ఏ జ్ఞానమెరింగిన ఈశ్వరుండను మహాతేజంబు రూఢమై తేజరిల్లు ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞానసిద్ధి వచ్చు ఏ ఉపాసన చేత మాయో తమ్మురోసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు సతము ఏ నిష్ట చేత విజ్ఞాన సామ్రాజ్యంబు అడుగు మోపిన చోట బడయనగును. అట్టి బ్రహ్మ విద్య ఆదర్శముగా చేసి కోప తాప భయ నివారకమునైన మానసికమునైన శక్తి గడింపవలి మృతి చేయింపవలి. మృతి చేయించడం అంటే ఇక మరణం లేకుండా చావు లేకుండా అలాగా ఉండిపోవడం కాదండి. మృతి చేయించడం అంటే ముక్తిని పొందడం. మొన్న మనకి శాతత్వంలో ఒక్కొక్క చాప్టర్ కూడా వివరిస్తున్నారు కోమల్ గారు. అంచేత ఆ యొక్క ముక్తిని పొందడం అనేటువంటిది ఇక మరణం మృతి అనేటువంటిది జయించడం అన్నమాట. మృతి జయించడం అంటే ఏమిటి, ముక్తిని పొందడం. ఆ ముక్తిని పొందాలి అంటే తత్వజ్ఞానం, మన జ్ఞానామృతాన్ని స్వామి ప్రబోధించినటువంటి జ్ఞానామృతం కావాలి, మహామంత్ర మరణం కావాలి, స్వామి అందు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా నడుచుకునేటటువంటి ఆ శక్తిని సంపాదించుకోవాలి. అది ఉన్నప్పుడు ఆ మృతి అనేటువంటి ఆ యొక్క మహారాక్షసును మనం జయించగలుగుతాం అన్నమాట. అంచేత అటువంటి జ్ఞానామృతాన్ని స్వామి మనకు ఉపదేశించి మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు నువ్వు నా అంతటి వాడివైనట్లయితే నేను సంతోషిస్తాను అంటారు స్వామి. అంచేత మహామంత్రం మనం ఇచ్చి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మార్గాన్ని మనకు ఉపదేశిస్తున్నారు కాబట్టి మనందరూ కూడా ఆ స్వామి ఆదేశించినటువంటి విధంగా నడుచుకుంటూ మనం ఈ యొక్క ధర్మాన్ని విడిచిపెట్టకుండా భ్రాంతికి లోనవ్వకుండా స్వామి ఆ యొక్క మహా ఈ నూతన ఆశ్రమ నిర్మాణం అనేటువంటి యజ్ఞంలో మనం స్వామి ఇస్తేనే మనకి ఈ సంపదలన్నీ వచ్చాయండి, అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఇక్కడ ప్రత్యక్షంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పిఠాపురం వారు కానీ లేదా రేపు స్వామి అమెరికా వేయించేస్తున్నారు, మరి అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా గమనించవలసింది ఏమిటంటే ఇది మాతృస్థానం మనకి. ఆ విరాట్ నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారం అందగా అక్కడి నుంచి విడిపోయి ఇక్కడ మానవాకారంగా వచ్చాం, తిరిగి మరలా తిరిగి ఆ విరాట్ స్వరూపంలోకి లీనమైపోవాలంటే సద్గురువు యొక్క కృప కటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా మనకు అవసరం. అది లేనటువంటి వాడు ఎవరు కూడా అవకాశం లేదు. నింజేదంటే అవతార పురుషులైనటువంటి శ్రీరాముడికి గురువు ఉన్నారు, అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మకి సాందీపుడు గురువు, శ్రీరాముడికి వశిష్ఠ మహాముని గురువు. ఆ విధంగా అవతార పురుషులకే గురువు అవసరమైనప్పుడు సామాన్య మానవులైనటువంటి మనకి గురువు అవసరం లేకుండా ముక్తిని పొందడం అనేది ఎక్కడా కుదరదండి. కొంతమంది చెప్తుంటారు
అవసరం లేదండి, రామాయణం చదువుకుంటే సరిపోతుంది, భగవద్గీతలో 10 శ్లోకాలు చదువుకుంటే సరిపోతుంది, లేకపోతే పలానా గుడికి వెళ్తే సరిపోతుంది, మసీదుకి వెళ్తే సరిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సరిపోదండి. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు భ్రాంతి వెంటాడుతుంది, ఆ భ్రాంతి నుంచి రక్షించే శక్తి ఎవరో సద్గురువే. సో అటువంటి సద్గురువు యొక్క పాద చరణాల వింద చరణ విందాలు మనం తుదిశ్వాస విడిచేంత వరకు కూడా మనం మర్చిపోకూడదు, విడవకూడదు. అటువంటి రక్షణ శక్తి మనకు ప్రసాదించారు కాబట్టి స్వామి మనకు ప్రసాదించినటువంటి సంపదలో కూడా కొంత భాగాన్ని ఈ నూతన ఆశ్రమ నిర్మాణానికి వెచ్చించి మనంతో ఉడతా సహాయంగా మనం చేసినప్పుడు చాలా త్వరగా ఆశ్రమ నిర్మాణం పూర్తవుతుంది. అటువంటి సంకల్పం అందరూ కూడా ఏర్పాటు చేసుకుని స్వామి త్వరగా ఈ యొక్క కార్యక్రమాల్లో పూర్తి చేసే శక్తిని మనకు ప్రసాదించమని చెప్పి 50 మందికి కూడా నా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు కోమల్ గారు శాతత్వం నుండి వచ్చేయండి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో మనం సద్గురువు అనే విషయం గురించి తెలుసుకుందాం అండి. ఈ సద్గురువు అంటే స్వామి మనకి మురళీ షా హుస్సేన్ షా సద్గురువులు ఏం తెలివిచ్చారంటే, సాధారణంగా మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఈ 84 లక్షల జడజలమును క్షాళనం చేసుకున్న తర్వాత ఈ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ మనకు లభించింది అని మనకి మన తత్వం చెప్పడం జరుగుతుంది. పైగా ఈ మానవ జన్మ ఎత్తినటువంటి మన యొక్క మానవాకారం ఏ విధంగా ఉందన్నది చూసుకుంటే త్రిమూర్తుల యొక్క ఆకారంతో సరిపోతుంది. మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇలా ఉంటారని మనం అనుకున్నట్లయితే, అంటే మనకు తెలిసిన ఆకారాలతో పోల్చుకుంటే మానవాకారం కూడా సరిపోలుతోంది. అయితే మానవాకారాన్ని మించినటువంటి మరి ఒక ఆకారం ఏది కూడా సృష్టిలో మన యొక్క జీవం అని లేదు. అంటే ఇది మహత్తరమైనది. అయితే మనకి ఎందుకు మనకి సద్గురువు అవసరం ఉంటున్నారో మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం. మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తిత్వం ఏదో టైంలో ఏదో బాధలతోటి భగవంతుడా నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చావు అని అడగటం జరుగుతుంది. అలా అనుకోని వాళ్ళు ఎవరు ఈ గురుప్రపంచం మీద లేరు. ఎందుకు ఈ జన్మ ఎత్తాను, ఈ కష్టాలు పడలేకపోతున్నాను, ఎందుకు ఈ జన్మ ఎత్తావు అనే ఈ జన్మ నాకు ఎందుకు వచ్చింది అనే ఆలోచన వచ్చిన వెంటనే దీనికి పరిష్కారం ఏంటి, దీని యొక్క కారణం ఏంటి, దీనికి ముక్తి ఏంటి, అసలు దీనికి ఏమిటి, దీని అర్థం అనేటువంటి భావం మనలో కలుగుతుంది. అప్పుడు మనకు తెలుస్తున్నది ఏమిటి, ఈ మానవుల్లోనన్న ఈశ్వరుణ్ణి తెలుసుకున్నట్లయితే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ విరాట్ స్వరూపం నుండి ఎప్పుడైతే మనం అణువుగా విడి ఈ 84 లక్షలు క్షాళనం చేసుకుని మానవాకారాన్ని ఎప్పుడైతే ఎత్తామో ఈ జన్మలోనే మనకి ఈశ్వర విషయం తెలుసుకునే అవకాశం ఉంది. ఈశ్వర విషయం తెలుసుకుని స్వామిలో ఐక్యమయ్యే విషయంగానే మనకు ఉన్నది. అయితే ఎవరు మనకి ఈ విషయాన్ని తెలియపరుచుతారు, గురువుగారు. ఆ గురువుగారు ఎటువంటి గురువుగారు అయి ఉండాలి, అందరూ గురువులు అయిపోతారా, కాదు. ఇది కూడా చాలా అదృష్టం ఉండాలి మనకి. మనకు లభించిన గురువు సద్గురువా కాదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది. ఇప్పుడు చాలామంది గురువుల్ని చాలామంది అనుసరించి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అయితే అందరూ సద్గురువులు కారు. అయితే మనం అనుసరించి వెళుతున్నటువంటి సద్గురువు సద్గురువు అవునా కాదా, మనకి ముక్తిని ప్రసాదించేటటువంటి వ్యక్తిత్వం అవునా కాదా అన్నది తెలుసుకోవాల్సిన విషయం శిష్యుడిపైనే ఉంది. అదేవిధంగా తాను సద్గురువుని అని అటువంటి ఆ సాక్షాత్కారం ఏదైతే ఉందో, ఆ సత్యం ఏదైతే ఉందో అది తన శిష్యునికి నిరూపణ చేయవలసిన అవసరము సద్గురువు మీద. లేనట్టయితే ఎట్లా ఉంటుందంటే ఏవో కొన్ని భ్రాంతి శక్తులకు లోబడి మనము కొన్ని వాటికి ఆకర్షింపబడి అదే నిజమనుకుని మనం మన జీవితకాలం ప్రయాణం చేసిన తర్వాత మనం అనుసరించి వెళ్ళినటువంటి వ్యక్తి సద్గురువు కాదు, ఆయనకే ఈశ్వర విషయం తెలియలేదు, ఆయనే జడజన్మ బారిన ఉన్నాడు, ఆయనే ఇంకో జన్మ ఎత్తే పరిస్థితిలో ఉన్నాడు అని అనుకున్నప్పుడు మన జీవితకాలం అంతా కూడా వ్యర్థంగా గడిచిపోతుంది.
అప్పుడు మళ్ళీ మనకు అవకాశం దొరకదు. అయితే ఎటువంటి వ్యక్తిత్వాన్ని మనం సద్గురువుగా స్వీకరించాలి, ఎవరిని మనం సద్గురువు అని మనము చెప్పుకోవచ్చు, అది మనకు ఎలా తెలుస్తుందటండి? అది మన ఆత్మ మనకి తెలియపరచాలి, మన మనస్సు మనకి తెలియపరచాలి. ఎట్లా ఉండాలి మన గురువుగారు? మన గురువుగారు మనకు ఎట్లా అనిపించాలి? ఆయన గుణరహితుడుగా ఉండాలి. గుణరహితుడు అంటే ఏంటి? ఆయన వీటన్నిటికీ అతీతులు, అరిషట్ వర్గాలకు అతీతులు. మనకున్నటువంటి కామం, క్రోధం, మోహం, లోభం, మోహం, మదం, మాత్సర్యం గురువుగారికి ఉండవు. మనకున్నీ లోపాలు ఏమి కూడా అయ్యగారికి ఉండవు. ఆయన గుణరహితుడు, సర్వసాక్షి. ఆశీర్వాదం వల్ల నాకు అలా జరిగింది, ఇలా జరిగింది.